సభాధ్యక్షులు, సింగరేణి సంస్థ CNMD గారు, బలరాం నాయక్ గారు, ఈ కార్యక్రమ ముఖ్య అతిథులు, డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు బట్టి విక్రమార్క గారు, గౌరవ సహచర మంత్రివర్గ సోదరులు శ్రీనివాసరెడ్డి గారు, వేదికపై ఆసీనులైన సహచర గౌరవ శాసనసభ్యులు, వారితో పాటు ఈరోజు కార్మిక సంఘాలకు సంబంధించిన నాయకులు జనక్ ప్రసాద్ గారు కానీ, సీతారామయ్య గారు కానీ, వేదిక అటువైపున్న సింగరేణి సంస్థకు సంబంధించిన అధికారులు, కార్మికులు, కాంట్రాక్ట్ కార్మిక సోదరులకు, పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారం. చాలా విషయాలు కూడా గౌరవ శాసనసభ్యులందరూ కూడా అనేక విషయాలు చెప్పటం జరిగింది. కానీ మేము చెప్తా ఉన్నాం, ఎన్నికల కంటే ముందు ప్రతి వ్యవస్థలో మార్పు చూపెడతామని, దాంట్లో భాగంగానే మార్పు కార్యక్రమాన్ని మొదలుపెట్టాం. సింగరేణి సంస్థ ద్వారా కూడా ఈరోజు కొత్త ఉద్యోగాలు కానీ, అదేవిధంగా నోటిఫికేషన్లు ఇచ్చే కార్యక్రమంతో పాటు వయో పరిమితి పెంపుకు సంబంధించి మరి 35 సంవత్సరాల నుంచి కారుణ్య నియామకాల్లో 40 సంవత్సరాల వరకు పెంచడంతో కానీ, అవుట్ సోర్సింగ్ సంబంధించి 80% మంది స్థానికులకే ఇవ్వాలని ప్రత్యేకంగా ఆర్డర్ ఇవ్వటంలో కానీ, అదేవిధంగా ఎప్పుడైనా మేము కూడా ప్రతిపక్షంలో చాలా సంవత్సరాలు పనిచేశాం. నేను 5వ పర్యాయం ఉన్నా 10 సంవత్సరాలు నేరుగా ప్రతి కార్మికుల గురించి, వారి కుటుంబ సభ్యులకు సంబంధించి, దురదృష్టవశాత్తు ప్రమాదవశాత్తు కార్మికుడు చనిపోతే అప్పుడున్న వ్యవస్థ అనేక సందర్భాల్లో చూశాం. మా ఏఐటీసీ వారు ఎప్పుడు ప్రతిపక్షంలో ఉంటారు కనుక వారికి తెలుసు, ప్రధానంగా బావిల దగ్గర, హాస్పిటల్ దగ్గర ధర్నా చేస్తే 3 లక్షలకు 5 లక్షలకు, ఆఖరికి 10 లక్షలకు, లాస్ట్కి మేము లాస్ట్ ధర్నాలో 25 లక్షల వరకు వాళ్ళని ఒప్పించి మెప్పించి చేసే ప్రయత్నం చేసినాం. ఈరోజు ఎవరి దయాదాక్షిణ్యాల వల్ల చనిపోయిన కుటుంబం ఉండకూడదు, వారికి అండగా నిలబడే కార్యక్రమం సింగరేణి సంస్థనే చేస్తుంది అనే ఒక నమ్మకం, ఒక ధైర్యాన్ని ఇవ్వాలనే ఆలోచనతో మరి డిప్యూటీ సీఎం గారు ఈరోజు ఎనర్జీ మినిస్టర్గా ఒక ప్రధానమైన నిర్ణయం తీసుకొని, అలాంటి ప్రమాదవశాత్తు, దురదృష్టవశాత్తు కార్మికుడు మన మధ్యలో లేకుండా పోతే వారి కుటుంబాలు ఆగం కాకూడదని 1 కోటి రూపాయలు ఈరోజు బీమా పథకాన్ని అందజేస్తూ ఉన్నామంటే ఇది మార్పా కాదా? ఒకసారి టీఆర్ఎస్ మిత్రులను అడుగుతా ఉన్నాం. ఈరోజు సోలార్ ప్లాంట్కు సంబంధించిన ప్రారంభోత్సవం చేశాం, అదేవిధంగా తాడ్చెర్ల బ్లాక్కు సంబంధించి ఇంతకుముందు సాంబశివరావు గారు అడుగుతూ ఉన్నారు, మేము కూడా చెప్తా ఉన్నాం. ఆ ప్లాంట్కు సంబంధించి, 2వ ప్లాంట్ సంబంధించి సింగరేణి సంస్థ ద్వారానే ఈరోజు బొగ్గు తవ్వకాలు కానీ ఆ తవ్వకాలకు సంబంధించిన వ్యవస్థ నడవాలని మీరు పెట్టిన ప్రతిపాదన, కిషన్ రెడ్డి గారు ముందట, కేంద్ర ప్రభుత్వం కేంద్ర మంత్రి గారి ముందట పెట్టిన ప్రతిపాదన బలంగా మరొకసారి వినిపించే కార్యక్రమం మేమందరం కూడా చేస్తామని కూడా మరి చెప్తా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ మరి కొత్త బ్లాక్లకు సంబంధించి మీరు చూసినారు, ఒరిస్సాకెళ్ళి డిప్యూటీ సీఎం గారు దాని వెనువెంటనే ప్రారంభోత్సవం చేసుకోవాలి సింగరేణి సంస్థ ద్వారానే. అదేవిధంగా ఎప్పుడు లేని విధంగా బలహీన వర్గాలకు సంబంధించి మా లక్ష్యం ఒకటే, దానిలో భాగంగానే సింగరేణి సంస్థలో కూడా బీసీ లైజనింగ్ ఆఫీసర్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా ఒక నైపుణ్య కేంద్రం మరి మా చెన్నూరు నియోజకవర్గంలో నైపుణ్యాని కేంద్రంని, స్కిల్ డెవలప్మెంట్ ఇనిషియేటివ్ని అక్కడితో పాటు మా రామగుండం ప్రాంతంలో రాజ్ ఠాకూర్ గారి ఆధ్వర్యంలో అక్కడ కూడా స్కిల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ను కూడా చేయటం జరిగింది. పంచ్ ఎంట్రీకి 3వ పంచ్ ఎంట్రీ ప్రారంభోత్సవం కూడా చేయటం జరిగింది. ఏమి మార్పు ఎక్కడ వచ్చింది అని కొంతమంది రోడ్డు మీద పడి మాట్లాడుతూ ఉన్న నాయకులకు మార్పు ఏడ కనబడుతూ ఉందో చూడిచ్చే కార్యక్రమం చేస్తూ ఉన్నాం. ఈరోజు ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి, 1800 పై చెలుకు ఉద్యోగ నియామకాలు జరుగుతూ ఉన్నాయి. సీమ్లెస్గా చేయాలి, పారదర్శకంగా చేయాలి.
గత 8 సంవత్సరాల క్రితం ఒకసారి నియామకాలు జరిగితే ఆ నియామకాల వెనుక ఎంతమంది యువతి యువకులు ఇబ్బంది పడ్డారు, దాన్ని దృష్టిలో పెట్టుకొని కంప్యూటర్ అసిస్టెడ్ టెస్ట్ని ఈరోజు నిర్వహిస్తూ ఉన్నారు. పారదర్శకంగా ఈరోజు ఉద్యోగ నియామకాలు జరగాలని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మనం చేస్తూ ఉన్నాం మా మేనిఫెస్టోలో పెట్టిన ఒక ప్రధానమైన అంశం, ఉద్యోగ నియామకాలు చేయాలి ప్రభుత్వ పరంగాని. 2 లక్షల ఎక్కడ వరకు ఉద్యోగ ఖాళీలు ఉంటే అక్కడ వరకు నియామకాల భాగంలో, మరి కేవలం ఉద్యోగ ఖాళీలు పారదర్శకంగా నింపాలే అది మా బాధ్యతలో భాగం, తప్పకుండా నింపే కార్యక్రమం చేస్తాం. దానికి అదనంగా కూడా పోటీ పరీక్షల్లో మేము పాల్గొనాలే, ఆ పాల్గొనతన్న సందర్భంలో ప్రత్యేకించి అక్కడ ఉన్న పేద జనానికి హైదరాబాద్ ప్రతి ఒక్కరికి వచ్చి కోచింగ్ సెంటర్లో వారు ట్రైనింగు కోచింగ్ చేసుకోలేకపోతూ ఉన్నారు అనే ఒక ఆలోచనతోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ప్రతి నియోజకవర్గంలో ఈరోజు సింగరేణి సంస్థ వారి సహకారంతో చేపట్టబోతూ ఉన్నారు. ఇది ప్రతి ఒక్కరికి ఉపయోగపడే కార్యక్రమం. దానికి తోడు ఇంకో ప్రధానంగా మా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు ఉంటారు, మేము కూడా ఉన్నాం శాసనసభలో ప్రతిపక్ష సభ్యునిగా. ఇంతకుముందే మా రాజుగారు చెప్తానట్టు అసలు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల విషయంలో మేము ప్రశ్నించినాం, ఇదే బట్టి గారు ప్రశ్నించిన. అప్పుడు ఉన్న ముఖ్యమంత్రి గారు ఏం జవాబు చెప్పినారు మీకు గుర్తుంది కదా సార్? ఏం జవాబు చెప్పినంటే సింగరేణిలో కాంట్రాక్టు కార్మికుడే లేడని చెప్పేసి. ఈరోజు సింగరేణి కాంట్రాక్టు కార్మికుడు లేడు, ఉన్నాడో లేదో మార్పు చూపెట్టాలని బట్టి గారి ఆధ్వర్యంలో సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుడికి గుర్తింపు ఉండాలి. గుర్తింపు వచ్చే కార్యక్రమ భాగంలో ఇచ్చే లాభాల్లో 32 నుంచి 33% పెంచినాం. 33% పెంచిన తర్వాత ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఏ విధంగా లాభాలు దాచుకొని ఈరోజు కొద్దిపాటు లాభాలు ఇచ్చే కార్యక్రమం చేసిందో, ఈరోజు మేము ఏ విధంగా పారదర్శకంగా చేస్తా ఉన్నామని యూనియన్ పరంగానైతే మా అనుబంధ సంస్థ ఐఎన్టీసీకి వ్యతిరేకం ఐఐటీసీ అది కాదు లేదు లేదు ఏఐటీసీ యూనియన్ పరంగా ఈరోజు వారే స్వయాన చెప్తా ఉన్నారు. మేము కాదు చెప్పేది, గతసారి కంటే మెరుగైన రీతిలో ఈ లాభాల వాటలో కార్మికుడికి న్యాయం చేసే ప్రక్రియలో సీతారామయ్య గారు కూడా జనక్ ప్రసాద్ గారు కూడా ఓ ప్రయత్నం చేయటం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు కార్మిక సంఘాలకు సంబంధించి ఇటు మా ఐఎన్టీసీ కానీ ఏఐటీసీ కానీ మేము ఖచ్చితంగా చెప్తా ఉన్నాం సింగరేణి కార్మికుడికి కాంట్రాక్ట్ కార్మికుడికి దాంట్లో లాభాల్లో భాగస్వాములు చేయాలని ఆలోచన చేసినప్పుడు వెనకాడకుండా ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి వెంటనే డిక్లేర్ చేయటం జరిగింది 1:30 గంటలో నాకు తెలిసినంతవరకు. కాబట్టి సో ఈ విధమైన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇంకా రాబోయే కాలంలో రేపు సింగరేణి కార్మికులకు సంబంధించిన సంక్షేమం మా ధ్యేయం. అక్కడ ఉన్న సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులే కానీ కార్మికులకు సంబంధించిన పిల్లలకి అధునాతనమైన అంగుళాల్లో క్రీడా ప్రాంగణం ఉండాలి, అధునాతనమైన అంగుళాల్లో వైద్య కళాశాలలు ఉండాలి, హాస్పిటల్ ఉండాలి. అదేవిధంగా ప్రతి నిత్యం కూడా ఆ గనులకు సంబంధించి మరి మొన్ననే డిప్యూటీ సీఎం గారు రామగుణం వచ్చినప్పుడు ప్రకటన చేయటం జరిగింది. కార్మికులకు సంబంధించి వారి క్యాంటీన్స్ ఆ బొగ్గు గనుల పైన ఉన్న అన్నిటిని కూడా ఆధునీకరణ చేస్తామని ఆ విషయం ప్రయత్నంలో వారు చెప్పినట్టు 5-స్టార్ బిర్యానీ చెప్తామని వారు చెప్పారు కానీ ఒక్క అడుగు ముందుకెళ్ళే మేము తినిపించినాక మాట్లాడదామనే యోచనతో సిఎండిఎండి గారు బలరామ్ నాయక్ గారు ఓ కార్యాచరణ తీసుకున్నారు. అతి త్వరలోనే దాన్ని మళ్ళీ అందరికీ కూడా చూపెట్టే ప్రయత్నం చేస్తామని మీ అందరికీ మనవి చేస్తూ మరి మీ అందరికీ కూడా మా యాజమాన్యానికి సంబంధించి ఒక క్రమశిక్షణతో